జైపురం పట్టణంలో O6 రాకెట్ గుట్టురట్టయింది. పట్టణ శివారులో గల కుంభరీసాహిలో ఒక ఇంటిని అద్దెకి తీసుకుని కొంతకాలంగా బ్రోతల్ హౌస్ ను నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందగా, వారు శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడి చేసి 6 మహిళలతో పాటు 3 విటులను పట్టుకున్నారు. పట్టుబడిన మహిళల్లో కేంద్రపడ మల్కాన్గిరి జయపురం పట్టణాలకు చెందిన యువతులు ఉన్నారని పట్టణ పోలీస్ అధికారి తపన నారాయణరాజ్ శనివారం మధ్యాహ్నం విలేకరులతో వెల్లడించారు. పట్టుబడిన మహిళలో ఒక ఆమెకు బిడ్డ కూడా ఉంది. తాము మహిళా పోలీసులతో పాటు దాడి జరిపామని, వారి వద్ద 18 అశ్లీల సీడీలతో పాటు కాండోమ్లు 16,000 లభించాయని వెల్లడించారు. వారిని జయపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపించామని, అనంతరం కోర్టులో హాజరు జరిపామని తెలిపారు. ఈ దాడిలో జయపురం పట్టణ పోలీసులు, సదరు పోలీసులతో పాటు మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ దాడులకు జయపురం ASP ప్రభాత్ కుమార్ ప్రధాన్, పట్టణ పోలీస్ అధికారి తపన నారాయణరాజ్ నాయకత్వం వహించారు.